రాజకీయాల్లో ఎవరెన్ని విమర్శలు చేసుకున్నా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవ్వరూ ఉండరు. అవకాశం అవసరం అనే రెండు విశాల విధానాలనే రాజకీయాలు నాయకులు నమ్ముతారు. దాని ప్రతిపదకనే వారు అడుగులు వేస్తారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. గతంలోనూ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది, ఇకపై కూడా జరుగుతుంది అనే ధోరణిలో నాయకులు వ్యవహరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్లో చక్రం తిప్పిన వారి నుంచి ఇటీవల నాయకుల వరకు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పనబాక కృష్ణయ్య, లక్ష్మీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా తిరుపతి ఎంపీ స్థానం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. 2014కు ముందు రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఆమె రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నాయి. గతంలో కాంగ్రెస్లో ఉండగా ఆమె ఓ వెలుగు వెలిగారు. నెల్లూరు రిజర్వుడ్ స్థానంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి పలుసార్లు ఎంపీగా గెలిచిన ఆమె 2009 ఎన్నికల్లో నెల్లూరు జనరల్ కావడంతో బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలోనూ మంత్రిగా చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకమే అయిన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించలేక పార్టీ దెబ్బతిన్నప్పటికీ మిగిలిన నేతల మాదిరిగా వెంటనే బయటకు రాకుండా అక్కడే ఉన్నారు. 2014 ఎన్నికల్లోనూ పనబాక దంపతులు కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలకు ముందు మాత్రం ఆమె తన భర్తతో కలిసి టీడీపీ పంచన చేరిపోయారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె అస్సలు ప్రత్యక్ష రాజకీయాల్లో కనబడడం లేదు. టీడీపీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి కూడా టీడీపీలోనే ఉన్న మనసంతా మాత్రం వైసీపీపైనే ఉంది. టీడీపీ పుంజుకోకపోవడం, చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే నాయకుడు కూడా లేకపోవడం కారణంగా పనబాక మనసంతా ఇప్పుడు వైసీపీపైనే ఉందట. అయితే జగన్ నుంచి ఏదైనా గట్టి హామీ లభిస్తే వెంటనే పార్టీ మారేందుకు ఈ ఫ్యామిలీ రెడీగా ఉంది. కానీ ఇప్పుడు మండలి రద్దు చేస్తూ జగనే తీర్మానం చేశారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి కూడా అవకాశం లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఏదైనా మరో మార్గం చూపించినా ఈ కుటుంబం జగన్కు జై కొట్టేందుకు రెడీ అవుతోంది. ఇదే జరిగితే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి పెద్ద షాకే. ఇప్పటికే మాజీ ఎంపీ శివప్రసాద్ మరణంతో చిత్తూరు ఎంపీ సీటుకే సరైన అభ్యర్థి లేకుండా పోయారు. ఇప్పుడు పనబాక కూడా పార్టీ వీడితే తిరుపతిలో కూడా బాబు కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే.